మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పరశురామ ద్వాదశి, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శ్రీ మహావిష్ణువు దశావతారములలో పరశురామావతారం ఆరవది, త్రేతాయుగం ఆరంభంలో జరిగింది. అధికార బలంతో విర్రవేగుతున్న క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముడు అంటే పరశువు అంటే గండ్రగొడ్డలి అని అర్థం. ఆయన అఖండ పరశువును పొంది పరశురాముడైనాడు. భృగువంశానికి చెందినవాడు కనుక భార్గవరాముడు అని కూడా పిలుస్తారు. అసలు పరశురాముడు గొడ్డలి ఎందుకు పట్టాడో, క్షత్రియ వంశాలను 21 సార్లు ఎందుకు అంతం చేశాడో, తన కన్నతల్లి తలను ఎందుకు నరికాడో పూర్తి వివరణ తెలుసుకుందాం. పరశురాముడు త్రేతాయుగం మొదటి కాలానికి చెందినవాడు. పరశురాముడు చిరంజీవి అని, ఆయన ఇంకా చిరంజీవిగా కేరళలో ఉన్న మహేంద్రగిరికి చెందిన ట్రావెన్కోర్ అనే ప్రాంతంలో జీవించి ఉన్నాడని హిందువులు విశ్వసిస్తారు. ఇక పరశురాముని వృత్తాంతం తెలిపే పురాణ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం అగ్నిదేవుడికి ఆకలి వేసింది. అగ్నిదేవుడు తన ఆకలిని తీర్చమని అడగటానికి కార్తవీర్యార్జునుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే భూమిపై చాలా ప్రాంతాలు కార్తవీర్యార్జునుడి రాజ్యంలో ఉండేవి. అలా కార్తవీర్యార్జునుడి దగ్గరకు అగ్నిదేవుడు వెళ్ళగా అగ్నిదేవునితో ఇలా చెప్పాడు, అగ్నిదేవా, ఈ భూమి మీద నీవు ఎక్కడికైనా వెళ్ళు, ఎంత కావాలో తిను, నీ ఆకలి తీర్చుకో అని చెప్పాడు. ఇక అగ్నిదేవుడు అడవిలోకి వెళ్ళి కాల్చి తినటం మొదలు పెడతాడు. అలా అడవులను కాల్చుతూ వెళ్తున్న అగ్నిదేవుడు ఒక అడవిని కాల్చటానికి వెళ్ళగా ఆ అడవిలో ఆపవా అను మహర్షి ఉంటాడు. అతను తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతని ఆశ్రమాన్ని కూడా కాల్చి అగ్నిదేవుడు తినివేస్తాడు. అది చూసిన మహర్షి ఎంతో కోపించి దీనికి కారణం కార్తవీర్యార్జునుడు అని గ్రహించి ఈ క్షత్రియులకు అహంకారం బాగా పెరిగిందని, వారి అహంకారం అణచాలని శ్రీ మహావిష్ణువును కోరాడు. ఆ మహర్షి కోరిక మేర శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా భూమిపైకి వస్తానని చెప్పాడు. ఇక ఆ కాలంలో భృగువంశం చాలా శక్తివంతమైంది. భృగువంశానికి చెందిన మహాతపస్వి రుచీకుడు. రుచీకునికి పెళ్లి వయసు రాగానే కుశవంశానికి చెందిన మహారాజు గాది అతని కూతురు అయిన సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని రుచీకుడు వెళ్లి గాదిని అడుగుతాడు. దానికి గాది రుచీకునితో ఇలా అంటాడు, మహర్షి, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నున్నటి శరీరం నల్లటి చెవులు గల 1000 గుర్రాలు తెచ్చి ఇవ్వమని అడుగుతాడు. ఇక రుచీకుడు వరుణదేవుణ్ణి ప్రార్థించి నున్నటి శరీరం నల్లటి చెవులు గల 1000 గుర్రాలను తెచ్చి మహారాజు గాదికి ఇచ్చాడు. అంతటా గాది మహారాజు సంతోషించి తన కూతురు అయిన సత్యవతిని ఇచ్చి ఘనంగా వివాహం జరిపిస్తాడు. ఇలా కొంతకాలం తరువాత తనకు మరొక కొడుకు కావాలనే కోరిక కలిగి తన తల్లికి కూడా అలాంటి కోరికే ఉందని, నాకు నా తల్లికి సంతానం కావాలనే కోరిక ఉందని రుచీకునికి చెప్తుంది సత్యవతి. దానికి సరేనని ఒప్పుకొని దానికి తగిన యజ్ఞం ఒకటి చేస్తాడు రుచీకుడు. 2 పండ్లను మంత్రించి ఒక పండును నువ్వు తిను, ఇంకొకటి నీ తల్లికి ఇవ్వు అని చెప్పాడు. కాని సత్యవతి సంతోషంలో 2 పండ్లు తారుమారై ఒకరు తినాల్సింది మరొకరు పొరపాటున తిన్నారు. ఇలా తిన్నాక తప్పును తెలుసుకున్న సత్యవతి ఇప్పుడు ఏం చెయ్యాలి అని రుచీకుణ్ణి అడుగుతుంది. దానికి రుచీకుడు ఇలా అంటాడు, నీవు తపస్సులు చేసుకునే బ్రాహ్మణుడికి జన్మను ఇవ్వాల్సిన దానవు. నీ తల్లి రాజు కాగలవానికి జన్మను ఇవ్వవలసి ఉంది. ఇప్పుడది తారుమారయ్యింది. కాబట్టి నీకు బ్రాహ్మణుడైన కొడుకు పుడతాడు. కాని రాజవంశ లక్షణాలతో యుద్ధం అంటే ఇష్టం కలిగి ఉంటాడు. నీ తల్లికి రాజవంశం వాడు పుడతాడు. కాని బ్రాహ్మణుని లక్షణాలు ఉండి తపస్సులు చేసుకుంటూ ఉంటాడని చెప్తాడు. అది విని సత్యవతి ఎంతో బాధపడి ఇలా జరగకుండా ఏదైనా చెయ్యమని వేడుకుంటుంది. దానికి రుచీకుడు, అయితే నీకు పుట్టే పుత్రుడు సాధు ప్రవర్తనతో పుట్టి ఋషి అవుతాడు. కాని అతనికి పుట్టబోయే పుత్రుడు అంటే మనుమడు మాత్రం మహా ఉగ్రమైన స్వభావం కలిగిన వాడై పుడతాడని వరం ఇచ్చాడు. అలా సత్యవతికి జమదగ్ని అనే ఋషి పుడతాడు. జమదగ్ని రేణుకాదేవిని వివాహమాడతాడు. రేణుకాదేవి రేణుకా అను మహారాజు యజ్ఞం చేయగా లభించిన కూతురు.
ఇక జమదగ్ని రేణుకలకు శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా చిన్న కొడుకుగా పుడతాడు. ఆయనకు యుద్ధ విద్యలంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి మహాపతివ్రత. ఆమె తన భర్త యజ్ఞానికి వినియోగించే నీటిని నది నుండి తెస్తూ ఉండేది. ఆమె యొక్క పాతివ్రత్య భక్తితో ఇసుకతో కొండను చేసి ఆ కొండలో నీరు తెచ్చేది. ఇసుకతో కొండను చేసే శక్తి ఈమెకు ఒక్కదానికే ఉండేది. ఆ విధంగా ఒకరోజు ఇలా యజ్ఞం కోసం నీటిని తీసుకురావటానికి వెళ్లిన రేణుకాదేవి ఇసుకతో కొండను చేసింది. కాని అంతలో ఆ నదిలో అక్కడ ఒక గంధర్వుడు తన భార్యలతో సరసాలాడుతూ స్నానాలు చేస్తూ కనిపించాడు. రేణుకాదేవి ఆ దృశ్యం చూసి తాను అలా ఆనందిస్తే బాగుండు అని మనసులో క్షణకాలం అనుకుంటుంది. అలా కొంతసేపు ఆ దృశ్యం చూస్తూనే ఉంది. అలా ఆలస్యంగా తిరిగి వస్తుంది. కారణాన్ని జమదగ్ని తన దివ్యదృష్టితో చూసి ఎంతో ఆగ్రహానికి గురి అయ్యాడు. వెంటనే తన నలుగురు కొడుకుల్ని పిలిచి ఇలా అంటాడు, పిడ్డలారా, నీ తల్లి ఈరోజు ఒక చెడు ఆలోచన చేసింది. కాబట్టి మీలో ఎవరన్నా ఈమె తలను నరకండి అని ఆజ్ఞాపించాడు. కాని తల్లి తల నరకటానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మరింత ఆగ్రహించిన జమదగ్ని ఆ నలుగురు అన్నదమ్ముల్ని జంతువుల్లా మూర్ఖులైపోండని శపించాడు. ఈలోగా ఆఖరివాడు చిన్నవాడు అయిన పరశురాముడు అక్కడికి వచ్చాడు. అప్పుడు అతనితో జమదగ్ని ఇలా అంటాడు, పరశురామ, నీ తల్లి తప్పుడు ఆలోచనలు చేసింది, వెంటనే ఆవిడ తలను నరికివెయ్యి అన్నాడు. ఇక తండ్రి ఆజ్ఞను ఆలస్యం చేయకుండా తన గొడ్డలితో ఒకే వేటుతో తన తల్లి శిరస్సును నరికివేశాడు. తండ్రి ఆజ్ఞను పాటించినందుకు జమదగ్ని ఎంతో సంతోషించాడు. ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఇక ఆలస్యం చేయకుండా పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని, అలానే తన అన్నలను కూడా శాప విముక్తుల్ని చేయమని, మీరెవరికీ ఈ జరిగిన కథ గుర్తుకు ఉండకూడదని వరం కోరాడు. ఆ విధంగా జమదగ్ని వరం ఇచ్చాడు. ఇక రేణుకాదేవి వెంటనే బ్రతుకుతుంది. సోదరులు కూడా ఎప్పటిలాగే జీవిస్తారు. ఒకసారి పరశురామునికి భృగువును చూడాలని కోరిక కలిగింది. ఆ విధంగా భృగువు ఆశ్రమానికి వెళ్ళాడు. పరశురామును చూసిన భృగువు చాలా సంతోషిస్తాడు. అలా కొంతకాలం భృగువు ఆశ్రమంలో ఉండిపోతాడు. ఒకరోజు భృగువు పరశురామునితో ఇలా అంటాడు, పరశురామ, నీవు ఇలా కాలం వృధా చేయక నీవు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి అస్త్రవిద్యలన్నీ నేర్చుకో, అది నీకు చాలా అవసరమని చెప్పాడు. ఇక భృగువు చెప్పిన విధంగా పరశురాముడు మహాశివునికై ఘోర తపస్సు చేశాడు. అంతటా మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తనకు అస్త్రవిద్యలన్నీ కావాలని కోరతాడు. దానికి పరమశివుడు, పరశురామ, నేను ఇచ్చే అస్త్రములు భరించే శక్తి ప్రస్తుతం నీకు ఇంకా రాలేదు. నీవు వెంటనే వెళ్ళి ఈ లోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి దేవతలందర్నీ పూజించి మళ్లీ తపస్సు చేయి, అప్పుడు అస్త్రములు ఇస్తానని చెప్పాడు. పరశురాముడు ఆ విధంగా చేసి మళ్లీ హిమాలయాలకు వచ్చి ఘోర తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచాక మహాశివుడు పరశురాముణ్ణి పిలిచి, పరశురామ, స్వర్గలోకంపై రాక్షసులు దండయాత్ర చేశారు, ఇంద్రుణ్ణి తరిమివేశారు, ఇంద్రలోకాన్ని ఆక్రమించారు. నీవు వెళ్లి వెంటనే వారితో యుద్ధం చేసి ఇంద్రునికి పదవి ఇప్పించు అంటాడు. అంతటా పరశురాముడు మహాశివునితో, పరమాత్మ, నా వద్ద ఎటువంటి ఆయుధం లేకుండా యుద్ధం ఎలా చేయగలను అని చెప్పాడు. ఇక మహాశివుని దగ్గర అస్త్రవిద్యలు అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై శివుని ద్వారా అఖండ పరశువు అంటే గండ్రగొడ్డలిని పొంది పరశురాముడైనాడు. ఇక స్వర్గలోకం వెళ్లి ఆ గండ్రగొడ్డలితో రాక్షసులందర్నీ సంహరించి సింహాసనాన్ని ఇంద్రునికి ఇచ్చాడు. ఆ తరువాత పరశురాముడు తిరిగి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లి తండ్రికి సహాయం చేస్తుంటాడు. కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించటం వల్ల గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని 1000 చేతులు పొంది మహావీరుడైనాడు. ఇలా ఉండగా ఒకరోజు కార్తవీర్యార్జునుడు ఒకరోజు వేటకై వెళ్లి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరాడు. జమదగ్ని కార్తవీర్యార్జునుణ్ణి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఆయనకు తన పరివారానికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెడతాడు. కార్తవీర్యార్జునుడు ఆ రుచికరమైన ఆహారం తిని ఈ దట్టమైన అడవిలో
ఎంతటి రుచికరమైన ఆహారం ఇంత మందికి ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యమైందని అడుగగా, దానికి జమదగ్ని, తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడిందని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని కార్తవీర్యార్జునుడు జమదగ్నిని కోరతాడు. దానికి జమదగ్ని నిరాకరిస్తాడు. ఇక కార్తవీర్యార్జునుడు తన అధికార బలంతో ఆ గోవును తోలుకొని పోతాడు. వారి బలం ముందు జమదగ్ని తట్టుకోలేకపోతాడు. ఇక పరశురాముడు సమెదలు తీసుకొని ఆశ్రమానికి వచ్చాక జరిగింది తెలుసుకొని పట్టరాని కోపంతో మాహిష్మతి నగరానికి పోయి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని 1000 చేతులను నరికి తలను తన గండ్రగొడ్డలతో నరికి వేస్తాడు. కార్తవీర్యార్జునుడు మహాబలశాలి, రావణాసురుణ్ణి కూడా ఓడించాడు. అంతటి వీరుణ్ణి పరశురాముడు తేలిగ్గా సంహరించాడు. తన తండ్రిని సంహరించినందుకు కార్తవీర్యార్జునుని కుమారులు పరశురామునిపై పగ పెంచుకున్నారు. ఒకరోజు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి జమదగ్ని తల నరికి మాహిష్మతికి తలను తీసుకుపోయారు. ఇక పరశురాముడు ఇంటికి వచ్చేసరికి తల్లి రేణుకాదేవి తండ్రి శవంపై పడి 21 మార్లు గుండె బాదుకున్న దృశ్యం చూసి పట్టరాని కోపంతో మాహిష్మతికి వెళ్ళి కార్తవీర్యార్జునుని కుమారుల్ని వెంటాడి చంపుతాడు. వారి బంధువులను కూడా ఒకరూ మిగలకుండా సంహరించాడు. ఇక శుక్రాచార్యుడు వచ్చి తన వద్ద ఉన్న మృత సంజీవిని విద్యచేత జమదగ్ని మహర్షి తలను అతికించి బ్రతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తన తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. క్షత్రియులలో దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలో దాక్కుని తప్పించుకున్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునికి దానమిచ్చి తాను తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. కాబట్టి పరశురాముడు మహాపరాక్రమవంతుడు. ఈరోజు ఈ పురాణ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి.